మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో వర్ష బీభత్సాన్ని మనం చూస్తున్నాం. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కు వరద పోటెత్తింది. వరద నీటిలో కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి. జేసీబీల సాయంతో హాస్టల్ విద్యార్థుల్ని రెస్క్యూ చేశారు. సాయంత్రం నుండి భారీగా కురిసింది వాన. నీట మునిగాయి కొండ్లపోచమ్మపల్లి మున్సిపాలిటీ ప్రాంతం అంతా. పలు హాస్టల్స్ లో గ్రౌండ్ ఫ్లోర్స్ లో కూడా వర్షపు నీరు చేరిపోయింది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో వర్ష బీభత్సాన్ని మనం చూడొచ్చు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కు వరద పోటెత్తింది. వరద నీటిలో కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి. జేసీబీల సాయంతో హాస్టల్ విద్యార్థుల్ని రెస్క్యూ చేసిన తీరును కూడా మనం చూస్తున్నాం. సాయంత్రం నుండి భారీ వర్షం దంచుకొట్టింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మొత్తం నీట మునిగిపోయింది. పలు హాస్టల్స్ లో గ్రౌండ్ ఫ్లోర్స్ వరకు వర్షపు నీరు చేరింది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో వర్ష బీభత్సాన్ని మనం చూస్తూ ఉన్నాం. జేసీబీల సాయంతో విద్యార్థుల్ని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. హాస్టల్లో ఉండే విద్యార్థుల్ని జేసీబీ సాయంతో రెస్క్యూ చేశారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కు వరద పోటెత్తింది. జేసీబీల సాయంతో హాస్టల్ విద్యార్థుల్ని రెస్క్యూ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రం నుండి కూడా భారీ వర్షం కురిసింది. ఆ వర్షం కారణంగా చాలా ప్రాంతాలు ఇలా నీట మునిగాయి, చెరువులను తలపించాయి, రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక పలు హాస్టల్స్లో గ్రౌండ్ ఫ్లోర్స్ వరకు కూడా వర్షపు నీరు చేరింది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉందో టీవీ9 ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూ ఉంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్న పరిస్థితి, అలాగే వాహనదారులు ఇక్కట్లను కూడా మనం చూడొచ్చు. టూ వీలర్స్ పై వెళ్లే వాళ్ళు అవస్థలు పడుతున్నారు. అక్కడ నుంచి వెళ్లే పరిస్థితి లేక అక్కడ స్కిడ్ అయి పడిపోతున్న దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువులను తలపించాయి రోడ్లన్నీ కూడా. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే వరద పోటెత్తిందని చెప్పాలి. కాలేజ్ హాస్టల్స్ అన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయాయి. జేసీబీల సాయంతో హాస్టల్ విద్యార్థుల్ని తరలిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. హాస్టల్ విద్యార్థుల్ని జేసీబీ సాయంతో రెస్క్యూ చేసిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సాయంత్రం నుండి కూడా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం దంచికొట్టడంతో పరిస్థితి ఇలా మారిపోయింది. ఎక్కడ చూడు వర్షపు నీరే కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని హాస్టల్స్లో అయితే గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా వర్షపు నీరు చేరిపోయింది. అయితే ఇక బయటకు వచ్చిన విద్యార్థులు అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి పడ్డ ఇబ్బందుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక హాస్టల్స్లో చిక్కుకున్న వారిని జేసీబీ సాయంతో అక్కడి నుంచి తరలించిన దృశ్యాలు చూడొచ్చు. ఇక బాయ్స్ హాస్టల్లో సిట్యువేషన్ని కూడా మనం చూస్తున్నాం. టీవీ9 ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు మీకు అందిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా వర్షపు నీరు చేరిపోయింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మొత్తం నీట మునిగిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పలు హాస్టల్స్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్స్లోకి వర్షపు నీరు చేరిపోయింది. సాయంత్రం నుండి వర్షం దంచికొట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కు వరద పోటెత్తడంతో జేసీబీల సాయంతో హాస్టల్ విద్యార్థుల్ని రెస్క్యూ చేశారు.